సమస్త మానవాళి కోసము ప్రాణము నర్పించి లోకమును రక్తముతో కడిగి శుద్ధి చేసి రక్షణ పాత్రను మనకు అందించిన యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి కొంతమంది సిలువ వేయబడలేదని తీర్పు జరిగిందని అభిప్రాయపడుతున్నారు. వారి న్యాయశాస్త్రం ప్రకారము వారి యొక్క ధర్మశాస్త్రాల ప్రకారం అక్కడ తప్పులను బట్టి శిక్ష విధిస్తారు. యేసే తప్పులు చేశాడేమో అందుకే శిక్ష వేసి సిలువ వేశారనుకుంటున్నారు ఇంకొంతమంది. ఈ విధంగానే కొంతమంది వ్యక్తులు బైబిల్లో ఉన్న బలహీనమైన కొన్ని కొన్ని వచనాలను చూపించి క్రైస్తవులను బోధకులను ఎత్తు చూపుతున్నారు, హేళన చేస్తున్నారు, గీలి చేస్తున్నారు. ఆ వాక్యం స్పష్టంగా అర్థం చేసుకుంటే వారికే అర్థమవుతుంది, వారికే దొరుకుతుంది సమాధానం. ఈ విధంగానే ఒక వ్యక్తితో నేను అన్నాను, యేసయ్యలో ఒక్క తప్పు చూపించినా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టి నీవేది చెప్తే చేస్తానని. కానీ బైబిల్లో లింక్ లేని లేదా సమయ సందర్భం లేని కొన్ని కొన్ని వచనాలు చూపించి విర్రవీగిపోతూ ఉంటారు. ఎవరికైనా చెప్పే సమాధానం ఒకటే, ఆ వాక్యాలను మరల మరల స్పష్టంగా అర్థం చేసుకోండి, లేదా బైబిల్ని అంత క్రమంగా చదవండి, చదివి గ్రహించుకోండి, సమాధానం మీకే దొరుకుతుంది. ఎవరు చెప్పాల్సిన పని కూడా లేదు. రాజ్యాన్ని పరిపాలించేవారు, పాలన చేస్తున్నవారు, నీతిని బోధిస్తున్నవారు, ధర్మశాస్త్రాలను నడిపేవారు, న్యాయశాస్త్రానికి న్యాయం చేకూర్చే వరకు ఎవరు కూడా అన్యాయంగా తీర్పు తీర్చరు అని చాలామంది యొక్క అనుమానాలకు నేను ఇప్పుడు వివరణ ఇవ్వబోతున్నాను. వారి యొక్క న్యాయశాస్త్రాలను బయట పెట్టబోతున్నాను. యెషయా గ్రంథము 53:8 అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుక్కోబడిననే వాక్యాన్ని యెషయా ప్రవక్త క్రీస్తుని గురించి ముందుగానే వివరించాడు. ఈ విధంగా అన్యాయపు తీర్పును యేసుక్రీస్తుపై వేశారు. అయితే సమస్తము దేవునికి తెలుసు, క్రీస్తుకు తెలుసు, అందుకనే ఆయన నోరు విప్పలేదు. సమస్తాన్ని ఆయన స్వీకరించాడు, అన్యాయపు తీర్పు పొందుతాడని కూడా ఆయనకు తెలుసు. ఈ విధంగా తీర్పులోని కొన్ని విషయాలు నేను తెలియచేస్తాను. ఆయనకు జరిగిన అన్యాయపు తీర్పులో మొదటి విషయాన్ని గమనిస్తే, న్యాయశాస్త్ర ప్రకారము నిర్బంధించాలంటే నేరం మోపబడి ఉండాలి. నేరం ఎవరు మోపారు, ఎలా మోపబడింది? నేరం మోపబడలేదు, యూదా గుర్తుపట్టడానికి మాత్రమే సహాయం చేశాడు. చాలామంది యూదా శిక్షించడానికో లేదా సాక్ష్యం చెప్పడానికో నిర్బంధించడానికో అనుకుంటారు, కేవలం యూదా గుర్తుపట్టడానికి మాత్రమే సహాయం చేశాడు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత నాన్నల్ని విసిరికొట్టి ఊరు పెట్టుకుంటాడు. అంత మాత్రమే కాదు, న్యాయం తీర్చే న్యాయాధిపతులు లంచమిస్తారు. పరిపాలించవలసిన వారు, న్యాయము తీర్చవలసిన వారు, న్యాయాధిపతులైన వారు లంచమివ్వటం అంటే ఎంత ఘోర ప్రమాదమో, ఎంత పాపమో ఆలోచించండి. అటువంటి న్యాయాధిపతులు లంచమిచ్చారు. ధర్మశాస్త్ర ప్రకారమైన, వారి న్యాయశాస్త్ర ప్రకారమైన, రబ్బూనిక్ న్యాయశాస్త్ర ప్రకారమైన రాత్రి వేళల్లో ఎవరిని నిర్బంధించకూడదు, తీర్పు జరగకూడదు. కానీ రాత్రి వేళల్లో రహస్యంగా అరెస్ట్ చేశారు, రాత్రి వేళ పట్టుకున్నారు. అది ధర్మశాస్త్రానికే విరుద్ధం, న్యాయశాస్త్రానికే విరుద్ధం అలాంటిది రాత్రి వేళ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆధారం ఏమీ లేదు. ఏ ఆధారం ద్వారా ఆయన పట్టుకున్నారు, ఏ ఆధారం ద్వారా ఆయన అరెస్ట్ చేశారు, ఏమీ ఆధారం ఉందని? ఆధారం లేకుండానే దేవునికి అన్యాయపు తీర్పు జరిగింది. ఈ విధంగా వారి యొక్క న్యాయశాస్త్ర ప్రకారము, రబ్బూనిక్ న్యాయశాస్త్ర ప్రకారము, ఇది అంతయు కూడా అన్యాయపు తీర్పు, అసలు అంగీకరించబడదు. ఈ విధంగా చేసిన వారు ఘోర శిక్షార్హులు. కానీ జరిగింది, దేవుని మీద అన్యాయపు తీర్పు జరిగింది. ఇక రెండవ న్యాయశాస్త్రం తుల్ముద్ న్యాయశాస్త్రం. ఈ తుల్ముద్ న్యాయశాస్త్ర ప్రకారము, ఇది యూదుల న్యాయశాస్త్రం. ఈ యూదుల న్యాయశాస్త్రమైన తుల్ముద్ న్యాయశాస్త్ర ప్రకారము రాత్రి అర్పణ ప్రార్థన నుండి ఉదయం అర్పణ ప్రార్థన వరకు సభా కార్యకలాపాలు ఏమీ చేయకూడదు, తీర్పు జరగకూడదు, ఎవరిని పట్టుకోకూడదు, ఏ విధమైన శిక్ష విధించకూడదు. అటువంటి న్యాయశాస్త్రాన్ని యూదులు ఆచరిస్తున్నారు. కానీ అన్నకైపులు రాత్రివేళ తీర్పు తీర్చారు, రాత్రివేళ పట్టుకున్నారు, రాత్రివేళ దేవుని ప్రశ్నించారు, రాత్రివేళే సభా కార్యక్రమాలు జరిపారు. ఇదంతా కూడా న్యాయశాస్త్రానికి విరోధమే కదా. అలాగే యూదులు నమ్మేటువంటి మోషే సూత్రాలలో కూడా ఎన్నడైనా ఏ పరిస్థితిలోనైనా రహస్యంగా తీర్పు తీర్చకూడదు. అది తుల్ముద్ న్యాయశాస్త్ర ప్రకారం కూడా రహస్యముగా తీర్పు తీర్చకూడదు, యూదుల న్యాయశాస్త్ర ప్రకారం కూడా రహస్యంగా తీర్పు తీర్చకూడదు. ఆ విధంగానే ముందు చెప్పబడిన న్యాయశాస్త్రము రబ్బూనిక్ న్యాయశాస్త్రం. ఈ రబ్బూనిక్ న్యాయశాస్త్రంలో కూడా రహస్యంగా ఏది కూడా తీర్పు జరగకూడదు. కానీ దేవుని యొక్క తీర్పు రహస్యంగానే జరిగింది. ఇక మూడవది, ఆల్ఫ్రెడ్ ఎడ్షీమ్ అనే గ్రంథంలో ఇతరులు ఒకరి మీద ఒకరు మోపిన నేరాల విషయంలో తీర్పు జరగాలి తప్ప సభ తనంతటా తానే ఎవరి మీద నేరం మోపకూడదు. ఒకరి మీద ఒకరు సాక్ష్యాలు ఉండాలి, నేరం ఉండాలి. అలాంటి నేరం మోపబడిన విషయాల్లోనే తీర్పు జరగాలి. కానీ సభ తనంతటా తానే ఎవరి మీద నేరం మోపకూడదు. కానీ యేసుక్రీస్తు విషయంలో ఏమైంది? అన్యాయపు తీర్పు జరిగింది. సన్షిద్రిన్ అనే సభ నేరం మోపింది. అక్కడ ఉన్నటువంటి సభలో సన్షిద్రిన్ అనేటువంటి సభ జరిగింది. ఆ సభ దేవుని మీద నేరం మోపింది.
పైగా ఈ నియమాలు ఆచరిస్తున్న వారు ఈ గ్రంథాలని న్యాయశాస్త్రాలని ఆచరించలేదు, దేవునికి అన్యాయంగా తీర్పు విధించారు. అంతేకాకుండా ఏదైనా తప్పైనా ఏదైనా శిక్ష అయినా ఏదైనా తీర్పు జరగాలన్నా సభ జరగాలన్నా ఇద్దరు సాక్షులు ఉండాలి. అదీ కాకుండా బహిరంగంగా ఆ ఇద్దరు సాక్ష్యం చెప్పగలగాలి. ఒకరు సరిపోరు, ఇద్దరు సాక్షులు ఉండాలి. బహిరంగంగా సభలో ఆ సాక్షులు సాక్ష్యం చెప్పాలి. ఏసీ మీద సాక్ష్యం ఎవరు చెప్పారు? ఏసీ మీద ఏ నేరం మోపారు? బహిరంగంగా సభలో ఒకరు కాదు ఇద్దరు ఉండాలి సాక్షులు, కానీ ఒకరైనా చెప్పగలిగారు? ఎవరు చెప్పారు? దేవునిది అన్యాయపు తీర్పు. జరిగింది సన్హెడ్రిన్ సభ కాబట్టి సన్హెడ్రిన్ కోర్టు విచారణ నిర్వహించారు. ఏ విధంగా అంటే సూర్యోదయానికి ముందే చట్టవిరుద్ధంగా సన్హెడ్రిన్ కోర్టు విచారణ నిర్వహించింది. వారి చట్టం ప్రకారం, వారి యొక్క శాస్త్రాలు ధర్మాల ప్రకారము కూడా సూర్యాస్తం నుండి సూర్యోదయం వరకు కూడా ఏ కార్యక్రమాలు జరగకూడదు, ఏ సభలు నిర్వహించకూడదు. అటువంటిది కార్యక్రమాలనే జరిగించకూడదని చెప్పి ధర్మశాస్త్రం నమ్మే వాళ్ళు విచారణ చేశారు, దేవుని మీద భాండాలు వేశారు. ప్రధాన యాజకుడు అన్న ప్రాథమిక పరీక్షలో ఎలాంటి ఆధారము దొరకలేదు. అలాంటి వ్యక్తిని వదిలేయాలి, కానీ వదలలేదు. ప్రధాన యాజకుడు సాడీలు చెప్పాడు, ఏదో నిందించాలని పైపై మాటలు అన్నాడు, కానీ ఆ పరీక్షలో ఎలాంటి ఆధారం దొరకలేదు, సాక్షులు లేరు. అలాంటి వ్యక్తిని శిక్షించకూడదు, కానీ శిక్ష మాట ఎలాగున్నా సిలువేయాలని ప్రాణం తీయాలని ఆ సన్హెడ్రిన్ కోర్టు నిర్ణయించుకుంది. ఈ తీర్పు, ఈ సభలన్నీ కూడా పగలు జరగాలి, పగలు జరగట్లేదు. అన్యాయపు తీర్పును దేవుడు విధుల మౌలిక చట్టం మిషన. ఈ మిషన మౌలిక చట్టం ప్రకారము సబ్బాత్ రోజుని కానీ పండుగ రోజుని కానీ తీర్పు తీర్చకూడదు. యూదులు ఆచరించేటువంటి చట్టాలు ఉన్నాయి, దాంట్లో మిషన్ అనే చట్టం ప్రకారము కూడా సబ్బాతు రోజుని కానీ పండుగ రోజుని కానీ తీర్పు తీర్చకూడదు. క్రీస్తును శిక్షించి నిందిస్తున్నది పస్కా పండుగ రోజు. ఆ రోజే పస్కా పండుగ రోజునే దేవుడిని పట్టుకున్నారు, దేవుని అరెస్ట్ చేశారు. అది క్రీస్తు చక్క 31వ సంవత్సరం. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే అది వార్షిక పవిత్ర దినం కూడా. అటువంటి పవిత్ర దినం రోజున అరెస్ట్ చేశారు, లేదా పస్కా పండుగ రోజు కూడా, పస్కా పండుగ రోజున అరెస్ట్ చేశారు. ఈ మిషన్ చట్టాన్ని కూడా ఉల్లంఘించారు, దేవుడి మీద అన్యాయపు తీర్పును విధించారు. మరణశిక్ష విధించాల్సి వస్తే అదే రోజు విధించకూడదు, తగినన్ని సాక్ష్యాధారాలతో తర్వాత అమలు చేయాలి. మరణశిక్ష అంటే మామూలు విషయం కాదు, అందరికీ విధించే శిక్ష అంతకంటే కాదు. కానీ ఏ ఆధారము లేదు, ఏ సాక్షి లేదు, ఏ సాక్ష్యము లేదు, ఏ తప్పు లేదు, కానీ ఏ విధంగా మరణశిక్ష విధించారు? అన్యాయపు తీర్పు కాదు. ఆనాటి కాలంలో మహా అంటే కొరడా శిక్ష విధిస్తారు, లేదా వేరే శిక్ష అని చిన్న చిన్న శిక్షలు విధిస్తారు. కానీ మరణశిక్ష, మరణశిక్ష విధించడానికి దేవుడు చేసింది ఏంటి? ఏ సాక్ష్యం ఉంది? ఏ ఆధారం ఉంది? పైగా వారి శాస్త్రం ప్రకారం ఎంత క్రూరుడైనా ఎంత ఘనుడైనప్పటికీ మరణశిక్ష విధించాల్సి వస్తే అప్పుడే వెంటనే విధించకూడదు, కొన్ని రోజులకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి ఎప్పుడో విధించాల్సి ఉంటుంది. కానీ మరణశిక్షను కూడా ఉల్లంఘించి అదే రోజు మరణశిక్ష విధించారంటే చూడండి ఎంత అన్యాయపు తీర్పు దేవుడి మీద. ప్రభుత్వాన్ని గడగడలాడించి, ప్రభుత్వ ఆస్తులన్నీ నష్టపరిచి, దొంగిలించి ఎంతోమంది మనుషులను, ఎంతోమంది సైనికులను చంపి హతమార్చినటువంటి బరబ్బాను, బరబ్బా కంటే క్రూరులైన వారిని కూడా మరణశిక్షకు ఎంపిక చేయలేదు. ఎంత క్రూరులైనా మరణశిక్ష వేయలేదు. అటువంటి మరణశిక్ష లేని వారు, అటువంటి వారికి మరణశిక్ష విధించలేని వారు యేసుక్రీస్తుకు ఏ విధంగా మరణశిక్ష విధిస్తున్నారో తెలియదు. మన ఇండియాలోనే గమనించండి, ఎవరికైనా ఉరి శిక్ష విధించవలసి వస్తే ఎన్ని సంవత్సరాలు శిక్ష విధించి తర్వాత ఉరి శిక్ష విధిస్తారు? ఎంతమందిని చంపినా, ఎంత క్రూరత్వం చేసినా, ఎంత క్రూరులకైనా ఈ ఉరి శిక్ష లేదా మరణశిక్ష అనేది చాలా తక్కువ. మన భారతదేశంలో దాదాపు 5-6 ఉరి శిక్షలు మాత్రమే ఇప్పటి వరకు జరిగాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అటువంటిది మన భారతదేశం కాదు, సరే వారి చట్టాల ప్రకారమైన మరణశిక్ష ఉండదు. అటువంటి మరణశిక్షను యేసుక్రీస్తుకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? అన్యాయపు తీర్పు జరిగింది కాబట్టి. ఇంకొక దౌర్జన్యం ఏంటో తెలుసా? ఏసీ తరపున సాక్ష్యాన్ని కానీ వాదించడానికి కానీ అవకాశం ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇద్దరు సాక్షులు ఉండాలి, సరే వాదించేవారిని కూడా రానివ్వలేదు, వాదించడానికి కూడా ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఇవే కాకుండా యేసుక్రీస్తు మీద ఒక అబద్ధ సాక్ష్యం, తప్పుడు సాక్ష్యం చెప్పారు. అది మార్కు సువార్త 14:58 గ్రహించవచ్చు. అది దేని విషయము అనంటే, పరిశీలులు, శాస్త్రులు కూడా ఆలయాన్ని చూపిస్తూ ఆలయం యొక్క విశిష్టతను తెలియచేస్తూ యేసుక్రీస్తును హేళన చేస్తూ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు సమాధానం ఇచ్చారు, ఈ ఆలయాన్ని పడగొట్టి చూడండి, 3 దినాల్లో నిన్ను నిలబెట్టి చూపిస్తాను అని. 46 సంవత్సరములు ఎంతో శ్రేష్టముగా కట్టినటువంటి, ఎంతో మంది చేత కట్టించబడినటువంటి యొక్క ఆలయాన్ని 3 దినాల్లో కట్టేస్తావా అని హేళన చేశారు. పైగా యేసయ్య పడగొడతానని చెప్పలేదు, పడగొడితే నిలబెడతానని చెప్పాడు. ఆ విషయాన్ని గ్రహించుకున్న అబద్ధ సాక్ష్యం ఏం పలికారో తెలుసా?
ఆలయాన్ని పడగొడతానన్నాడు, దేవదూషణ చేస్తున్నాడని చెప్పాడు. యేసయ్య ఉద్దేశం వేరొకటి. అయితే ఈ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నదనే వాక్యము మనకు తెలుసు. ఆ వాక్యము రీతిగా దేహము దేవుని ఆలయము గనుక యేసుక్రీస్తు యొక్క దేహాన్ని పడగొడితే మరలా 3 రోజుల్లో నిలబెడతాను అని యేసయ్య వర్ణించాడు. మాట్లాడింది ఆలయం గురించైనా, మాట్లాడింది దేహము గురించైనా, దేని గురించైనా దానిలో తప్పుందా అంటే లేదు. కానీ అబద్ధ సాక్ష్యాలు పలికించి, అబద్ధ సాక్ష్యాలు మోపి దేవుణ్ణి అన్యాయముగా శిక్షకు పాత్రుని చేశారు, అన్యాయపు తీర్పు విధించారు. ధర్మశాస్త్ర ప్రకారంగా కొరడా దెబ్బలు కొట్టాలి అని అంటే ఎక్కువ కొరడా దెబ్బలు కొట్టరు. అయితే 3, 5, 10 ఈ విధంగా దాదాపు 15 కన్నా తక్కువ కొరడా దెబ్బలు మాత్రమే ఎవరికైనా విధించవలసి ఉంటుంది. ఎందుకనంటే అవి చాలా ప్రమాదకరమైనటువంటి కొరడలు గనక 5 దెబ్బలు కొడితేనే మనిషి ప్రాణం పోయే ప్రమాదం ఉంది. కానీ యేసయ్యను చూడు, యేసయ్యను కొట్టిన దెబ్బలు చూడు, ఇది అన్యాయపు తీర్పు కాదా? అపొస్తల కార్యం 22వ అధ్యాయంలో రోమీలను కొట్టడానికి అవకాశం లేదు, రోమీలను కొట్టకూడదు, రోమీలను కొట్టడం నిషేధం. అలాంటివి కొరడాలతో రోమీలను కొట్టడం అన్యాయపు తీర్పు కాదా? ఆ కొరడ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కో కొరడాకి 3 అంచెలు ఉంటాయి. అంచెల చివరల మేకులు కలిగి చర్మాన్ని చీల్చేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. ఒక్కొక్క దెబ్బ పడుతూ ఉంటే దాదాపు 5 దెబ్బలు కొడితే మనిషి చచ్చిపోయే ప్రమాదం ఉంది. అటువంటి కొరడాలతో దేవుని కొట్టారు. ఇలా ప్రతి విషయంలోనూ కూడా అన్యాయపు తీర్పే జరిగింది. ఇలా అన్యాయపు తీర్పు జరుగుతుంది అని యెషయా ప్రవక్త ఏనాడో వర్ణించాడు. అంతటి అన్యాయపు తీర్పు అయినప్పటికీ కూడా దేవుడు ఆనందంగా స్వీకరించాడు. ఎవరి కోసమునంటే కేవలము నీ కోసము, నా కోసం మాత్రమే, మనందరి కోసం మాత్రమే. మనము కడగబడాలి, రక్షించబడాలనే ఉద్దేశంతో మాత్రమే. అటువంటి దేవుని పరిశుద్ధమైన రక్తములో నీవు నేనే కాకుండా ప్రతి ఒక్కరూ కడగబడాలని, దేవునిలో వెలగబడాలని, దేవుని యొక్క పవిత్రమైన రక్తము మన దోషములను కప్పి, పాపములను చెరిపి మనల్ని పవిత్రులను చేయునుగాక. ఆమేన్.